మండి తెరాస అభ్యర్థిగా గెలుపొందిన ఎస్ హేమ అతి చిన్న వయసులో కార్పొరేటర్ గా ఖ్యాతికెక్కారు. గూగుల్ వంటి ప్రఖ్యాత ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువుల కోసం అమెరికా పయనమవుతున్న సందర్భంగా అనూహ్యంగా కార్పొరేటర్ గా పోటీ చేసి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఎన్నికల బరిలో నిలిచి ఓటర్ల మన్ననలను అందుకున్నారు హేమ. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రజాసేవలో తన ప్రత్యేకతను చాటుకుంటానంటుంది హేమ. ఆడవారు ప్రతి పనిని చాలా శ్రద్ధగా అంకిత భావంతో చేస్తారు అనడానికి చక్కటి నిదర్శనాలు ఉన్నాయంటుంది హేమ. కరాటే రాజు కూతురు హేమ కాదు, హేమ తండ్రి కరాటే రాజు అని ప్రజలు అనుకునేలా సేవ చేస్తానని అంటుంది. తన డివిజన్లో వాటర్ డ్రైనేజీ నేటికీ సమస్యగా ఉందని, సాధ్యమైనంత త్వరగా వాటికి పరిష్కారం చూపించి శభాష్ అనిపించుకుంటానని అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వనిత టీవీ ప్రేక్షకుల తరఫు నుంచి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా చిన్న వయసులోనే రాజకీయంలో ఎంటర్ అయ్యారు, సో హౌ డు యూ ఫీలింగ్? ఐ ఫీల్ సో హ్యాపీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. సో చాలా సంతోషంగా ఉంది నాకు ఈ పెద్దలు మన పద్మారావు గారు, కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ నమ్మకాన్ని నేను ఏమి ఇది కాకుండా నేను వాళ్ళకి మాట ఇచ్చినట్టు, ఇంకా ప్లస్ దాంతోపాటు గెలవడం మన టీఆర్ఎస్ పార్టీకి అయితే అది ఉన్నది. సో ఎవరన్నా టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందంటారు, కానీ మేము స్టార్టింగ్ నుంచి చెప్పాం భారీ మెజారిటీతో గెలుస్తామని. అదేవిధంగా మేము ఎలాగైతే మాటిచ్చామో అదేవిధంగా భారీ ఈ 150 కాన్స్టిట్యూన్స్లో భారీ మెజారిటీతో గెలిచి కేసీఆర్ గారికి మరి పద్మారావు గారికి మాటిచ్చినందుకు నిలబెట్టుకున్నాం. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అలాగే మీరు ఎలక్షన్స్ ముందు తిరిగినప్పుడు కూడా సో చాలా మనకి ఇక్కడ ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అసలు చాలా పెండింగ్లో ఉన్నాయి. సో అంటే మీరు గల్లీ గల్లీ తిరిగినప్పుడు మీరు ఒక అంటే ఇంటర్వ్యూలో చెప్పారు అంటే హైదరాబాద్ అంటే ఇలా ఉంటుందా అని ఒక షాక్ అయ్యారు. సో హౌ డు యూ ఫీల్ అంటే మీరు ఇప్పుడు ఒక కార్పొరేటర్కి ఎన్నికయ్యారు, సో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? సో నేను జాబ్ చేసే టైంలో నాకు నా ఆఫీస్ నా ఇల్లు అనేది ఉండేది. ఇప్పుడు నేను కాన్వర్సింగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎలక్షన్స్లో తిరిగినప్పుడు అర్థమైంది ఎన్ని గల్లీలు ఉన్నాయి, ఎంతమంది పేద బిడ్డలు ఉన్నారు, ఎన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడల్లా నాకు వాళ్ళని చూసినప్పుడల్లా బాధ, చాలా బాధ ఉండేది. అంటే నేను చిన్న ఉన్నప్పుడు మేమేమి అంత ఐ మీన్ రిచ్ పీపుల్ అయితే కాదు, మేము కూడా బస్తీలలో పుట్టి పెరిగిన వాళ్ళము. ఇంకా ఇక ఫ్యూచర్లో చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ కష్టాలు అన్నీ తెలిసిన వాళ్ళం. సో చూసి మన ప్రభుత్వం వచ్చినాక ఈ 18 మంత్స్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి అదేవిధంగా మన కేటీఆర్ గారు కూడా చాలా మన యువతకి యువ నాయత కేటీఆర్ గారు. సో వారి ఆధ్వర్యంలో కూడా నేను స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అలాంటి సిస్టమ్స్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ సిస్టమ్స్ అలా చేస్తూ, అలాగే మెజారిటీ సీతాఫల్ మండి అని అంటున్నారు, డెవలప్మెంట్ కూడా సీతాఫల్ మండి అని అందరూ మాట్లాడుకునేలాగా చేస్తానని నాకు ఆ నమ్మకం ఉంది. సో నాకు చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడున్న మహిళలే కానీ కార్యకర్తలు, మా డాడీ ఫ్రెండ్స్, బాబాయ్లు, అన్నయ్యలు ఫ్రెండ్స్ కూడా అందరూ. ఇప్పుడు నాకు తెలియని వాళ్ళందరూ కూడా వచ్చి నా ముందుకి, మేడం మీ ఫేస్బుక్లో మీ చూసాము, మీ ఇంటర్వ్యూ చూసాము అని చెప్పేసి ఎక్కడ లేని వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని లేని వాళ్ళకే ఎక్కువ చేద్దామన్న కాన్సెప్ట్ మీద ఉన్నాను, ఎజెండా అయితే అదే. సో చాలా మన మహిళల్లో చూసుకున్నట్టయితే బాల్య వివాహాలు కానివ్వచ్చు, అంటే ఉపాధి లేక చాలామంది కూడా ఉన్నారు. సో అలాగే సెక్షువల్ దాంట్లో కూడా చాలామంది మహిళలు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ తెస్తే ఇలాంటిది ఉండదని మీరు భావిస్తున్నారు? సో ఫస్ట్లీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు, కొంతమంది ఉంటారు సెక్సువల్ హెరాస్మెంట్ అయితే. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ఇలా వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే ఇమీడియట్గా ఎలా ఎవరికి చెప్పాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి. సో అదేవిధంగా ఇంకా ఉపాధి మీరు అన్నారు, ఉపాధి మేము అదే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉండడం, ఇంట్లోనే వాళ్ళు పనిచేసుకోండి. సో వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏదైనా టాలెంట్ ఉందంటే దాన్ని గుర్తించి వాళ్ళకి ఆ గుర్తు టాలెంట్ని గుర్తు మేము ఇవ్వాలనుకుంటున్నాము. సో అవేర్నెస్ ఇప్పుడు ప్రొటెక్షన్ అనేది లేడీస్కి కంపల్సరీ అవసరం. అది కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు అమ్మాయి మీదే మనం బ్లేమ్ చేయొద్దు, ఎందుకంటే అమ్మాయి
ఇప్పుడు చిన్నపిల్ల తనకేం తెలీదు, కల్మషం ఉంటుంది, తను వెళ్తుంటే ఇక అమ్మాయి వల్లనే ఇదంతా అయింది అని అంటే అది అది తప్పు. ఇప్పుడు పెద్ద అమ్మాయి వెళ్తుందనంటే అమ్మాయి చేసిందంటే అలానే పాయింట్అవుట్ చేస్తారు. అలా పాయింట్అవుట్ చేయకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి మంచిగా చెప్పాలి ఎలా ఉంటుంది ఏంటి అని. వాళ్ళ పిల్లలకి కూడా ఎవరైనా చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆడవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఆ రెస్పెక్ట్ అనేది పోతుంది. సో అలాంటి కాకుండా స్కూల్స్లలో కూడా ఎడ్యుకేట్ బాగా చేస్తే ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, నైతిక విలువలని బాగా మనము పిల్లలకి చెప్పి దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో అలాంటి ఐ మీన్ సమస్యలు వచ్చినా ఎదుర్కొంటారు, వేరే వాళ్ళకు కూడా చెప్తారు. సో అలా మేము ఎంకరేజ్ చేసి ఇంకా ఇన్స్పైర్ చేయాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.